మెదక్ జిల్లా కొల్చార మండలం సీతారాం తాండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేయం వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. పాఠశాలలో స్క్రావెంజర్లు లేకపోవడంతో పాఠశాల గదులు విద్యార్థులచే శుభ్రం చేయిస్తున్నారని, చిన్నపిల్లలచే పనిచేయించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగులో తొక్కి ప్రతిరోజు ఒకరితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా, ప్రతిరోజు విద్యార్థులచే తరగతి గదులు మాత్రమే శుభ్రం చేయిస్తున్నామని, పాఠశాల పరిసరాలు గ్రామ పంచాయతీచే శుభ్రం చేపిస్తున్నామని వారు తెలిపారు. స్కావెంజర్ల కొరత ఉన్నప్పటికీ చిన్నపిల్లలతో పనిచేయించడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మకాన్ని నిలిపివేసినందువల్ల స్కూల్లో మనకి క్లీనింగ్ సెక్షన్ చాలా ఇబ్బంది అవుతుంది. స్కావెంజర్ని తీసేయడం వల్ల స్కూల్లో పిల్లలే ఉడవాల్సి వస్తుంది. పెద్ద పిల్లల్ని అంటే పిల్లల్ని కూడా సెక్షన్ వారీగా మనము రూల్ నెంబర్ వారీగా మేము పిల్లలచేనే ఊరు చేయిస్తున్నాము. గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుండి ఒకరు వస్తున్నారు, తను వచ్చి ఊడుస్తున్నారు. ఈరోజు ఇంకా రాలేదు, ఆల్రెడీ కాల్ చేసాము, వస్తున్నారు. పిల్లలతోనే ఊడు మరి ఎవరే ఊడవాళ్ళు చెప్పండి. వాళ్ళ క్లాస్ రూమ్ మట్టుకి క్లాస్ రూమ్స్ ఊడ్ చేసుకుంటున్నారు, మిగతా అంతా గ్రౌండ్ మొత్తము గ్రామ పంచాయతీ వాళ్ళు. కేవలం మన క్లాస్ రూమ్స్ ఈ వరండా మాత్రమే పిల్లలు ఊడుస్తున్నారు. రిమైనింగ్ అంతా స్కూల్ క్లీనింగ్ మొత్తము రోజు అంటే 2 డేస్కి ఒకసారి వస్తున్నారు, అప్పుడప్పుడు డైలీ వస్తున్నారు. రానప్పుడు మేము కాల్ చేసి క్లీన్ చేస్తున్నాము.